హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెరటి రుచులు. ఈరోజు నేను ఫస్ట్ టైం బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నా. నాకు వీటిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను బెండకాయ చెట్లు వేయడం ఫస్ట్ టైం, కానీ ఇవి చాలా బాగా వచ్చాయి. ఈ విత్తనాలు ఈ పాలేకర్ గారి పద్ధతిలో పండించిన బెండ విత్తనాలు. ఇవి నేను ఇలా చూడండి, 9 విత్తనాలు వేస్తే 7 మొక్కలు వచ్చాయి. ఈ బెండకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా చూసారా, ఇవి ఇంకా ఇలాగే వదిలేస్తే ముదిరిపోతాయి. అందుకే పెద్దగా అయిన వాటిని ఇప్పుడు తీసేస్తున్నా నేను. నేను ఇలా బెండకాయలు కూడా పండిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. నాకున్న కొంచెం ప్లేస్లో ఇంత వస్తాయని అనుకోలేదు. చిన్న కుండి, కానీ చాలా బాగా వచ్చాయి ఇవి. చూసారా, ప్రతి మొక్కకు కూడా ఒక్కొక్క కాయ ఉంది. నేను తెంపిన తర్వాత కూడా ఇంకా ఈ ఒక 2-3 డేస్కి పెద్దగా అయిపోతున్నాయి. వీటి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఒక్క పువ్వు కూడా లేదు. ఇలా ఇది పువ్వు వచ్చి ఎండిపోయిన తర్వాత దీని కింద బెండకాయ వస్తుంది. ఈ 4 బెండకాయలు మేబీ దేనికి సరిపోకపోవచ్చు, కానీ మనం ఇంట్లో పండించినవి ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఇంకొకసారి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేస్తే, సో అప్పుడు ఇంకో 4 బెండకాయలు వస్తే వాటితో ఏదైనా చేసుకోవచ్చు నేను. ఇప్పుడు అలాగే మీకు గోరుచిక్కుడు కాయ కూడా చూపిస్తాను. ఇది గోరుచిక్కుడు మొక్క. సేమ్ ఇది కూడా పాలేకర్ గారి పద్ధతిలో పండించిన విత్తనాలు ఇవి. ఇవి చాలా చిన్నగా వస్తాయి గోరుచిక్కుడు, ఇంతే. ఇంతకన్నా ఇవి పెద్దగా అవ్వట్లేదు, ఇవి ఇంతనే వస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయి ఇంకా. చూసారా, ఇలాగా పువ్వులు వస్తున్నాయి. ఇలా పువ్వులు వచ్చి వీటి నుంచి కాయలు వస్తాయి. ఈ పువ్వులు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇలా పింక్ కలర్లో. సో ఆల్రెడీ నేను ఇవి ఒకసారి తెంపాను ఇందులో గోరుచిక్కుడు కాయలు. ఇప్పుడు 2-3 అలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ పాలకూర తింపుతాం. పాలకూర అయితే అందరికీ తెలిసిందే, ఒక్కసారి మొక్కలు వేసుకుంటే ఇంకా అవి కంటిన్యూగా ఆకులు వస్తూనే ఉంటాయి. మొక్క ముదిరినప్పుడు అలా వదిలేస్తే విత్తనాలు వచ్చి ఆ విత్తనాలు మళ్ళీ నేలలో పడి వాటితోటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి. సో మనం ఒక్కసారి విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇది ప్రతిసారి వేయాల్సిన అవసరం కూడా ఉండదు. పాలకూర, చుక్కకూర ఇవన్నీ మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా కుండీల్లో పెంచుకున్నప్పుడు వీటికి ఎండ బాగా తగిలేలా పెట్టాలి.
ఇంకా అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను నేను. నీమ్ తర్వాత ఎక్కువగా వీటికి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తాను నేను. ఇలా తెంపేప్పుడు కొంచెం జాగ్రత్తగా తెంపితే బెటర్, మొక్క ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది అవసరం లేదు కదా. ఇది ఇంకోకుండి, ఇందులో కూడా కొన్ని పాలకూర ఇంకా గోరుచిక్కుడు కూడా ఏదో అలా పడ్డట్టుంది, ఇందులో ఒకటి వచ్చింది. మనం ఇంట్లో పండించిన వాటితో కూర చేసినా చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత అసలు ఇవి ఎలాంటి వాసన కూడా ఉండవు, ఎలాంటి మందులు వేయం కాబట్టి ఏ వాసన ఉండదు. టెన్షన్ లేకుండా హ్యాపీగా పిల్లలకు పెట్టచ్చు. నేను ఇది చెప్పాను కదా, ఇదివరకే పిల్లల కోసమే నేను ఇవి స్టార్ట్ చేశాను అని. మేము ఇదివరకు ఉన్న ఇంట్లో నాకు బాల్కనీలో మాత్రమే మొక్కలు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది, అందుకే నా దగ్గర చాలా లిమిటెడ్గా ఉన్నాయి మొక్కలు. అప్పుడు ఆకుకూరలు, కొన్ని టమోటా మొక్కలు, వంకాయ మొక్కలు ఇలా కొన్ని పెంచుకున్నా. కానీ మేము మార్చిలో ఇల్లు షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ ఏంటి అంటే నాకు టెర్రస్లో నేను పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. నాకు చాలా మొక్కలు ఇప్పుడు పెట్టుకోవచ్చు నేను. కాకపోతే మేము వచ్చింది సమ్మర్ కదా, సో సమ్మర్లో ఏ మొక్కలు పెట్టినా బతకవు అన్నట్టుగా నేనేం పెట్టుకోలేదు. వచ్చాక వేసినవి గోరు చిక్కుడు ఇంకా బెండకాయవే, అవి సమ్మర్లో అయినా సరే వస్తాయి అన్నట్టుగా పెట్టాను. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, సో మళ్ళీ మొత్తం మొక్కలన్నీ కూడా కొత్తగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూసారా, అక్కడక్కడ అలా విత్తనాలు పడి ఇలా వచ్చేస్తున్నాయి. ఇవి పాలకూర ఒక్కసారి పెట్టుకుంటే చాలు అసలు, మనకు మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇంకా విత్తనాలు కొనడం కానీ వాటి గురించి కొంచెం కేర్ తీసుకోవాలి. కాకపోతే ఇంకా ఇది తోటకూర, తోటకూర కూడా తెంపేస్తున్నాను. తోటకూర అంతే, ఏ ఆకుకూరలైనా చాలా వరకు మెంతి కూర, కొత్తిమీర తప్ప మిగిలినవన్నీ ఒకసారి పెంచుకుంటే వాటి వల్ల విత్తనాలు అలా వచ్చేసి ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా తోటకూరనే. ఇవన్నీ విత్తనాలు అక్కడక్కడ అలా పడి మొలిచాయి, అందుకే కుండీలో ఎక్కడ పడితే అక్కడ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే గలిజేరు మొక్క, తోటకూరతో ఇది కలిపి వండితే బాగుంటుంది. దీన్ని ఎంత తెంపితే అంత బాగా పెరుగుతుంది. రాయలసీమ సైడ్ దీన్ని గంజిరాకు అంటారు. ఇవి నేను వేయలేదు, ఈ విత్తనాలు అవి నా మట్టిలోంచి వచ్చినట్టున్నాయి. ఆవు పేడ అది వేస్తుంటాం కదా, సో దాంట్లోంచి వచ్చి అవి ఆటోమేటిక్గా మొలిచాయి. నేను ఎంత తెంపినా సరే అవి వస్తూనే ఉన్నాయి అసలు. సో ఇది ఇవాళ హార్వెస్టింగ్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఆకుకూరలు మా ఫ్యామిలీకి అయితే సరిపోతాయి. సో ఈ పాలకూరతోటి నేను పాలకూర రైస్ చేశాను, పిల్లల కోసమని చేశాను, కానీ అది ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఇది ఇంట్లో పండించింది వితౌట్ కెమికల్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.